వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ టూ రింగ్స్ ఇచ్చారు, ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూల బాటగా మారుస్తుంది. ఈ జాతి రత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి, చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం, ది పవర్ ఆఫ్ జెమ్స్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకెప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్స్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్స్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని కూడా సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. అలాగే హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, దుబాయ్లలో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది స్టోన్ పెట్టుకుంటే అదృష్టం వస్తుంది, లేకపోతే టైం కలిసి వస్తుంది, ఇప్పటి నుంచి బాగుంటుంది ఇలా అంటూ ఉంటారు కదా. సో ఇది ఎంతవరకు నిజం, నిజంగా అలా వర్కౌట్ అవుతుందా స్టోన్స్తో? V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారి ప్రశ్న, రత్నాలు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందా? రత్నాలకి లక్ ఇష్టం కూడా అంటారు. లక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లక్? అదృష్టం అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలి. అదృష్టం అనేసరికి ప్రతి ఒక్కరి మైండ్లో ఎలా ఉంటుందంటే దిడీర్ ఏమైనా వచ్చేస్తే లక్లా వచ్చేసింది అని చెప్పి, అది సడన్గా జరిగిపోయి ఏదో ఒక అమౌంట్ వచ్చేసి చేతికి, ఏదైనా ఒక పని అయిపోతే అది లక్ అనుకుంటారు. లక్ అనేసరికి దాని వెనక నాలుగు పాయింట్స్ ఉంటాయి మేడం. మొదటిగా వచ్చేసి ప్రణాళిక, మంచి ప్లానింగ్ అంటారు. నెంబర్ సెకండ్ వచ్చేసి డిసిషన్, నిర్ణయం. నెంబర్ థర్డ్ వచ్చేసి వే అంటే మార్గం. నెంబర్ ఫోర్త్ వచ్చేసి టైం, సమయం. మంచి ప్లానింగ్తో కరెక్ట్ నిర్ణయం తీసుకొని రైట్ టైంలో రైట్ వేలో వెళ్తే ఆ పని సక్సెస్గా ముందుకు వెళ్తుంది, అంటే సక్సెస్ అవుతాము 100%. వితౌట్ ప్లానింగ్లో వెళ్తే అక్కడ బ్యాడ్ లక్కే ఉంటుంది, వితౌట్ డిసిషన్తో వెళ్తే అక్కడ బ్యాడ్ లక్కే ఉంటుంది. ఇక చిన్న ఉదాహరణ, ఎంతోమంది మా దగ్గర వస్తారండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నా దగ్గర చాలా ఎంతోమంది క్లయింట్స్ వస్తారు. ఆయన మాకు చాలా క్లోజ్ అండి, ముందుగా వాళ్ళు మేము ఇద్దరు కలిసి తినగా మేము తిరిగేవాళ్ళు. ఆయన టైం బాగుంది, అదృష్టం అని కలిసి వచ్చి సీఎం అయిపోయాడు అంటే మాకు చాలా క్లోజ్ అయినా అని అంటే చెప్పేవాళ్ళు ఎంతమంది వస్తారు అంటే, అప్పుడు ఆయన జట్లో ఉండేవాళ్ళు, ఆయన టైం బాగుంది, అదృష్టం బాగుంది చెప్పి అని చెప్పిన అదృష్టం కన్నా ఎక్కువ ఆయన తీసుకునే నిర్ణయం, ఆయన ప్లానింగ్, ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్ళేదానికి అది కలిసి వచ్చింది. దట్ ఈస్ కాల్ అదృష్టం అంటారు, లక్ అంటారు. లక్ అని అర్థం చేసుకోవాలి. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అదేవిధంగా ఒక పెళ్ళి విషయం అండి, పెళ్ళి ముందు జాతకం చూపిస్తారు. ఈ విద్య నిందే ఏం కలిసి వస్తుంది? పెళ్ళి ముందు జాతకం ఎందుకు చూపిస్తారు? మ్యాచింగ్ అంటే ప్రారంభంకిన ముందు దాన్ని ముగింపు చూసుకోవాలి. అంటే ఇది మేము స్టార్ట్ చేస్తున్నాము కదా, దీని ఎండ్ ఎక్కడ వరకు పోతుంది అంటే మ్యాచింగ్ ఎందుకు చూస్తాము? ఇద్దరు కలిసి బాగుంటారా లేదా డైవర్సిఫై జరుగుతుందా, అదే కదా. అంటే ఎప్పుడు కూడా రివర్స్ చూసుకోవాలి. ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాను అనుకోండి, ఎంతమంది వస్తారు, డాక్టర్ గారు ఇదివరకు నేను 10 రకాల వ్యాపారాలు చేశాను, అన్ని దాంట్లో నష్టం పోయాను, ఒక వ్యాపారం కూడా కలిసి రావడం లేదు, నా ఫేట్ బాగలేదు, నా అదృష్టం బాగలేదు అంటారు. అంటే లక్ పైన వేసేస్తారు.
నేను ఎవడైతే వాళ్ళకి అడుగుతాను ఈ మాటలో వాళ్ళ చేత సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఆ ప్లానింగ్ కానీ ఆ డిసిషన్ నేను తీసుకుని రాంగ్ వెళ్ళి సార్, నేను అది చేసింది అంత కరెక్ట్ కాదు. ఒక ఎడ్యుకేషన్ గురించి చిన్న ఎడ్యుకేషన్లో ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళు టెన్త్ తర్వాత వాళ్ళకి ఏది కలిసి వస్తుంది ముందే తెలుసుకుంటే వాళ్ళు ఎండు అంటే వాళ్ళు తీసుకునే సబ్జెక్టు ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎలాంటి సబ్జెక్ట్ వాళ్ళు కలిసి వస్తుంది, ఏ ఫీల్డ్లో వెళ్తే వాళ్ళు బాగుంటుంది అంటే ఎండ్ గురించి థింక్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి లైఫ్లో కష్టాలు చూడరు. మా సమాజంలో 90% ఫెయిల్కి ముఖ్యమైన కారణం వచ్చేసి వితౌట్ ప్లానింగ్, వితౌట్ డిసిషను, వితౌట్ సమయము, వితౌట్ వే, ఏ మార్గం లేకుండా ఏదో ఒక స్టార్ట్ చేసేస్తారు. అక్కడ చేస్తే బ్యాడ్ లక్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సమస్యకి మేము అదృష్టం అని దానిపైన రాసేస్తే, ఈ మాట ఎందుకు చెప్తున్నాను, లక్కీషన్ అంటారు. లక్కీషన్ అర్థం ఏంటి, రత్నాలు పెట్టుకున్న తర్వాత మీకు లక్ కలిసి వస్తుంది అంటే రత్నాల్లో ఆ దేవుడా పవర్ పెట్టాడు. రత్నాలు పెట్టిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం బాగుంటుంది, మీకు మంచి ప్లానింగ్లు మైండ్కి వస్తుంది, మంచి మార్గంలో ముందుకు రాగలుగుతారు. ఈ మాట ఏం చెప్తున్నాను, అదృష్టం ఒక సీఎంకి అదృష్టం కలిసి వస్తుంది వచ్చిందంటే అదృష్టం కాదు, ఆయన తీసుకునే నిర్ణయం, ఆయన చేసిన ప్లానింగు, ఆయన వెళ్ళిన మార్గము, ఆ సమయము రైట్ టైంలో రైట్ వేలో రైట్ డిసిషన్ తీసుకొని రైట్ ప్లానింగ్ చేశారు కాబట్టి అదృష్టం కలిసి వచ్చింది. ఈ 4 పాయింట్ మెయిన్ పైన మీరు పని చేస్తేనే అదృష్టం కలిసి వస్తుంది. రాత్రి ఎక్కడ అదృష్టం కలిసి రాదు. సడన్ సమస్య అంటారు, ఒక వెహికల్ వెళ్తూ ఉంది కారు, చిన్న ఎగ్జాంపుల్, దిడీర్ అని సడన్గా నా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది, ఇంజిన్ ఆఫ్ అయింది ఇప్పుడైందా, అది ఇంజిన్ సీజ్ అయిపోయింది ఇప్పుడైందా, ఎవరి నుంచి వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు మీకు కనపడింది, ఒకరికి హార్ట్అటాక్ అయిపోయింది, రాత్రి అయితే హార్ట్అటాక్ వచ్చేస్తుందా, ముందు నుంచి అవన్నీ సమస్య అవన్నీ ఇదే అబ్జర్వేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు అది తెలిసింది. అర్థం ఏంటి, మీ జీవితంలో అదృష్టం కావచ్చు, సమస్య కావచ్చు, ఇబ్బంది కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ప్రతి కూడా సడన్గా ఏదో వచ్చేది కాదు, దానికి అంతా ఒక టైం ఉంటుంది. కానీ దీని ద్వారా మీరు ఒక ప్లానింగ్ చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు, ఈ విద్య వచ్చేసి మన జీవితంలో, మా జీవితంలో వచ్చేసి ప్రతి ఒక్క దానికి బయటికి రావచ్చు. పెళ్లి విషయం కావచ్చు, ఇందుకు చెప్పాను కదా, పెళ్లి విషయం అనేసరికి కంపాబిలిటీ కరెక్ట్ కలిసి వస్తుందా లేదా, దాంట్లో ఏం చూస్తాము, వీళ్ళు ప్రారంభం చేస్తున్నారా కదా, ముగింపు ఎలా ఉంటుంది, ముగింపు పైన చూస్తేనే అక్కడ రిజల్ట్ అవుట్కి వస్తుంది. ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారంటే వ్యాపారం మొదలు పెట్టే ముందు దాని ముగింపు ఎలా ఉంటుంది, సక్సెస్ఫుల్ ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక స్టూడెంట్కి స్టడీస్లో ఈయన ప్రారంభం ఏ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుంది, ముగింపు ఏముంది, ఆయన ఏ ఫీల్డ్లో వెళ్ళగలుగుతారు, ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మీరు తెలుసుకొని ముందుకు రాగలరు, లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేస్తారు. దానికి లెక్క అంటారు. రత్నానికి లెక్కీషన్ ఎందుకు అంటారు, రత్నాలు పెట్టిన తర్వాత గ్రహాలలో ప్లానింగ్ వస్తుంది మీకు. అంటే గ్రహాల్లో బుధ గ్రహానికి బుద్ధి కారక అంటారు, ఇంటెలెక్చువల్ టాలెంట్ ఇచ్చేవాడు, మంచి ప్లానింగ్ ఇచ్చేవాడు ఎవరు, బుధ గ్రహము. రత్నాలు పెట్టిన తర్వాత ఆ బలం పెరుగుతుంది, మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు, మంచి ప్లానింగ్ మీరు చేయగలుగుతారు, మంచి సమయంలో మీరు అవకాశం మీకు కలిసి వస్తుంది, మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ 4 ఉన్నాయండి. అదృష్టం అనేసరికి లక్ కలిసి రావాలి, లక్ అనేసరికి లక్ అనే పదార్థాకి ఈ 4 కలిస్తేనే లక్ అనే ఒక అవుట్పుట్ బయటికి వస్తుంది. దాంట్లో మంచి ప్లానింగ్ ఉండాలి, మంచి నిర్ణయం ఉండాలి, మార్గం ఉండాలి, దాంతోపాటు సమయం ఉండాలి. ఈ 4 కలిసి వస్తేనే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎవరికైనా మీరు మంచి పొజిషన్ చూశారంటే ఆయన ఏదో దిడిగానే వచ్చిందని కాదు, ఎంతమంది వస్తారని ఇదే చెప్తారు నాకు, ఏదో నాకు మంచి పేరు చెప్పి ఆయన నాకు స్నేహితున్నాడు, ఆయన జట్లో కలిసేవాళ్ళు మేము, ఆయనకి అదృష్టం కలిసి వచ్చింది, నాకు కలిసి రాలేదు. ఆ అదృష్టం కలిసి వచ్చిందంటే ఆయన తీసుకునే ప్లానింగు, ఆయన తీసుకునే నిర్ణయము, సమయము, మార్గము కలిసి వచ్చింది కాబట్టి అదృష్టం మీకు కనపడుతుంది కళ్ళకి. సో అదేవిధంగా రత్నాల ద్వారా ఏదే విషయం కావచ్చు, జీవితంలో ఏదే కష్టం కావచ్చు, దీన్ని బయటకు వచ్చేదానికి ఈ 4 కూడా మంచిగా పనిచేస్తాయి. మంచి నిర్ణయం తీసుకుంటారు, మంచి మార్గంలో ముందుకు రాగలుగుతారు, మంచి సమయం మీకు కలిసి వస్తుంది, మంచి టైమింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా లైఫ్లో హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు రాగలుగుతారు. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి రాజేశ్వర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ మేడం 5/1/1989. 5/1/1989. ఓకే. టైం? 1989. ఓకే ఓకే. టైం? ఉదయం 8 గంటలకు. 8. ఓకే. ప్లేస్? మేడం, ఏ స్థలంలో పుట్టారు? ప్లేస్? ప్లేస్ వచ్చేసి కానాపురం.
ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రాజేశ్వర్ గారు మీ గురించి? మేడం ఏ వర్క్ చేసినా గానీ ఏది కావట్లేదు. రాజేశ్వర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. వివరాలు ఇచ్చారు, దాని ప్రకారము గురువారం నిర్మించారు మీరు, తెలుసా మీకు? జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి జన్మించారు మీరు, లగ్నం కూడా మకర లగ్నం వచ్చింది, లగ్నాధిపతి శని వయ్యంలు, దాంతోపాటు జాతకంలో చూసుకుంటే భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా స్థితి బాగలేదు. బుధుడు బాగలేకపోతే ఇందాక చెప్పాను కదా, మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ఏం చేయాలి అర్థం అవ్వడం లేదు, చేసే ప్రతి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువ ఎదురవుతున్నాయి, మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది, కన్ఫ్యూజన్స్ ఎక్కువ, నిర్ణయం సరిగా తీసుకోలేకపోతే డైలమాలా అంటారు, ఎక్కువ కన్ఫ్యూజన్ మీ లైఫ్లా ఉంది. దాంతోపాటు లగ్నాధిపతి వయం రావడం వల్ల చేసే ప్రతి ఒక్క పనిలో డిలే అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, ఇవల్ల రేపటికి రేపటి నెక్స్ట్ వీక్ ఈ విధంగా డిలే అవుతానే ఉంది. దాంతోపాటు హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్, సప్తమాధిపతిగా డ్యామేజ్ ఉంది కాబట్టి పెళ్లి పరంగా సమస్య అంటారు, అంటే పర్సనల్ లైఫ్ కూడా కష్టంగా ఉంది. దాంతోపాటు ప్రొఫెషన్గా కూడా చూసుకుంటే లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు, 30 ఇయర్స్ అయిపోయింది, జీవితంలో విస్తృతం లేదు. కారణం ఏంటి? బుధగ్రహం వీక్ అయ్యాడు, శనిగ్రహం వీక్ అయ్యాడు, అందువల్ల జీవితంలో ముందుకు రాలేకపోతున్నారు, అదృష్టం మీకు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకు చెప్పినా కదా, అదృష్టం అనేసరికి ప్లానింగు, నిర్ణయము, మార్గము, సమయము, ఇది నాలుగు కూడా మీ జాతకంలో వర్కౌటింగ్ లేదు, మీ ఇదివరకు చేయలేదు మీరు, అందువల్ల జీవితంలో కష్టాలు ఎక్కువ ఎదురవుతున్నాయి. ఈ కష్టాలు బయటికి రావాలంటే మీరు చేసిన పని గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు, ఈ రెండు కలిపి పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే కాల్, హలో. హలో, చెప్పండి సుధాకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి మేడం. మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/2004. ఓకే, టైం? తెల్లవారుజామున 1:35 మేడం. ఏమన్నారు? ఆగస్టు 12 2004 సార్. ఓకే, సమయము ఎప్పుడు? 2004. టైం చెప్పారా ఒకసారి? తెల్లవారుజామున 1:35 మేడం. ఓకే, ప్లేస్? ప్లేస్ గుంతకల్ మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎడ్యుకేషన్ గురించి కదా? అదే మేడం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, ఏ స్టోన్ అయితే బాగుంటుంది. ఓకే సుధాకర్ సార్, నమస్కారం సార్. సార్ నమస్తే సార్. బాగున్నారా? సార్ చాలా బాగున్నాను సార్. బాబు జన్మించాడు గురువారం రోజు సార్. ఎగ్జాక్ట్ సార్. 6వ నక్షత్రం మిథున రాశిలో సార్. వృషభ లగ్నం జన్మించాడు. బాబుకి ఎంపీసీ ఇచ్చారా? ఇప్పించారా? సార్ ఎగ్జాక్ట్లీ ఎంపీసీనే సార్. ఎందుకంటే జాతకంలో టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తా ఉంది, ఇంజనీరింగ్ ఫీల్డ్ వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ముందుకు రాగలుగుతాడు. కానీ దివ్యాధిపతి అయిన పంచమాధిపతి బుధుడు వీక్ ఉన్నాడు, బుధాగ్రహం అనేసరికి కొంచెము మెమోరీ పో నడిపించేవాడు, ఇందాక చెప్పాను కదా మంచి ప్లాన్ ప్రాణాళిక ఇచ్చేవాడు, మంచి డిసిషన్ ఇచ్చేవాడు. బుధా వీక్ అవుతే కొంచెం ఇవన్నీ తగ్గిపోతాయి, ప్లానింగ్ ఉన్నావు, దాంతోపాటు నిర్ణయం సరిగా తీసుకోరు, మతి మరుపు ఎక్కువ, కొంచెం కన్ఫ్యూజన్ ఇది ఉంటుంది, ఈ సమస్య ఉంది, దానికి మీరు బలం పెంచాలి. ఎందుకంటే బుధ వక్రీగా ఉన్నాడు, కొంచెం కమ్యూనికేషన్ కూడా చాలా వీక్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడాడు అంటే ఒంటరిగా, అంటే చుప్పుగా ఉంటాడు ఆయన, కాముజిగా ఉంటాడు. సో ఆ విధంగా ఆయన వ్యక్తిత్వం ఉంది, ఆయన పర్సనాలిటీ. సెకండరీ జాతకంలో చూసుకుంటే శంఖ, అంటే కాలసపదశం కూడా ఉంది, అది కూడా చూసుకుంటే మహాపద్మకళ కాలసపదశం, షష్టంలో కేతు, వయంలో రాహు, ఈ 2 గ్రహాల మధ్యలో ఈ 7 గ్రహాలు అరెస్ట్ అయింది కాబట్టి కొంచెం బక్కగా ఉన్నాడు, చాలా వీక్నెస్ ఉంది, కొంచెం ఎక్కువ కొంచెం వీక్ ఉన్నాడు, డైజెషన్ ప్రాబ్లం ఉంది, సరిగా తినలేకపోతున్నాడు, ఈ సమస్యలో కుంగిపోయారు. ఇది వరకు డిజైర్ లేవు, అంటే కోరిక లేవు, నాకు అలాంటి ఫుడ్ కావాలి, ఇలాంటి బట్టలు కావాలి, ఇది వరకు. ఎందుకంటే శుక్రుడు వీక్ ఉన్నాడు, శుక్ర వీక్ ఉంటే ప్రపంచం పైన ఎలాంటి కోరికలు లేవు, దొరికింది తినడము, ఉండేది వేసుకోవడం, ఆ విధంగా ఉంటుంది. కోరికలు లేవు అంటే డిజైర్ ఉండాలి, డిజైర్ అనేసరికి ఐ వాంట్ టు బికమ్ ఏ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ ఏ మంచి లాయర్, మంచి డాక్టర్, ఒక మంచి ఇంజనీరు, ఇలాంటి కోరికలు ఉంటేనే లైఫ్లో ముందుకు రాగలుగుతారు. మీ అబ్బాయి జాతకంలో ఆ కోరిక కూడా ఇది వరకు లేదు. ఈ దీనికి బయటకు వచ్చేదానికి మీ అబ్బాయి మంచి ఇంజనీర్ చదివేదానికి మీరు చేసిన పని తెలుగులో గరుడ పచ్చ ఎమరాల్డ్ 3 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్యరాగం వైట్ సఫైర్ 3 క్యారెట్, ఈ రెండంతా కలిపి పెడితే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ది బెస్ట్ సార్. చూడండి, వాళ్ళ అబ్బాయి చూసుకుంటే ఎంపీసీ కరెక్ట్ తీసుకున్నారు, నేను ఇందే చెప్పాను కదా, అంటే ఏదైనా పని చేస్తున్నామంటే దాని ప్రారంభం ముందు
ముగింపు చూసుకోవాలి, ఎండ్ చూసుకోవాలి, స్టార్ట్ బిఫోర్ ఎండ్ చూసుకోవాలి. ఇది మేము స్టార్ట్ చేస్తున్నాము కదా, దీని ముగింపు ఏంటి, దీని ఎండ్ ఏంటి తెలుసుకోవాలి. ఈయన జాతకం చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్లో, ఇంజనీరింగ్ ఫీల్డ్లో, మంచి ఒక రైల్వేస్లో మంచి టెక్నికల్ ఫీల్డ్లో మంచి ఇంజనీర్గా పనిచేసే అవకాశాలు జాతకం చూపిస్తున్నాయి. అంటే గవర్నమెంట్ జాబ్ ఉంది, ప్రభుత్వం ఉద్యోగం ఉంది, కానీ ఇవిడైనా ఎంపీ అంటే ఎంపీసీ తీసుకున్నారు, ఇదే ఫీల్డ్ అయినా ముందుకు రాగలరు, తప్పకుండా లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం రాకుండా ముందుకు వెళ్ళేదానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, బుధా వీక్కున్నాడు, బుధా వీక్కుంటే మతి మరుపు. ఎంతోమంది ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులు, మా పిల్ల బాగా కష్టం చెందుతారండి కానీ మర్చిపోతాడు ఎగ్జామ్ టైం వరకు, కారణం ఏంటి వాళ్ళకి అర్థమవ్వదు. అంటే కారణం బుధా వీక్, బుధాగ్రహం వీక్ ఉంటే అక్కడ కొంచెం మతి మరుపు ఎక్కువ ఉంటుంది, చదువున కూడా మర్చిపోవడము, మెమొరీ లాస్ అవ్వడము, ప్లానింగ్ తగ్గిపోవడము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, ఇవన్నీ కష్టాలు ఎదురవుతుంటాయి. దీనికి బలం పెంచుకోవాలి. నెంబర్ సెకండ్ వచ్చేసి శుక్రుడు వీక్ ఉన్నాడు, శుక్రుడు అనేసరికి డిజైర్స్ పూర్తి చేసేవాడు, కోరికలు. ఏంటి కోరిక, కోరిక అనేది మంచి ఫుడ్ కావాలి, మంచి నేను మంచి ముందుకు వెళ్ళాలి, మంచి బట్ ఒక కోరిక ఉండాలి. కోరిక లేకపోతే జీవితంలో కష్టపడి ముందుకు మనిషి రాడు. దొరికింది చాలు అంటే అక్కడ హ్యాపీగా అక్కడే ఉండిపోతారు, ఎక్కడ అక్కడే ఉండిపోతారు. కోరికలు అంటే ఎక్కువ కోరికలు అనేది కాదు, కోరికలు జీవితంలో ఏదో సాధించాలంటే ఒక డ్రీమ్ ఉండాలి, ఒక కోరిక ఉండాలి, ఒక డిజైర్ ఉండాలి. ఆ డిజైర్ కూడా శుక్రుడు వీక్ ఉన్నాడు. ఈ రెండు గ్రహాలకు బలం పేస్తే లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేస్తారు. ఓకే, కాల్. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే సురేందర్, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్? 2001. ఓకే. 9వ నెల 12వ తారీఖు అండి. ఓకే. టైమ్? 5:25 అండి. 5:20 అండి, సారీ. 5:20. ఎప్పుడు? ఈవినింగ్? బాబు గురించి సురేందర్ గారు, మా అబ్బాయి ఎడ్యుకేషన్, ఆయన ఫ్యూచర్ ఎట్లుంటో తెలుసుకోవాలని. ఓకే, ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్. సురేందర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. అబ్బాయి జన్మించిన రోజు బుధవారం. అవును సార్. ఆరుద్ర నక్షత్రము మిథున రాశి మీ అబ్బాయి జన్మించాడు. లగ్నం చూసుకుంటే కుంభ లగ్నం వచ్చింది, లగ్నాధిపతి శని. అంటే క్రియేటివిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. మీ అబ్బాయి జాతకంలో చూసుకుంటే మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి, టీమ్ లీడరు, హార్డ్ వర్కరు, మ్యాన్ ఫర్ పీపుల్ అంటే జననాయకగా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి. ఆ గ్రహాలు యోగం వల్ల చూపిస్తున్నాయి. అంటే దిస్ ఇస్ ద ప్రారంభం. ముగింపు చూసుకుంటే మంచి నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్యూచర్లో మంచి పేరు పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం బుధా వీక్, దాంతోపాటు శనిగ్రహం వీక్ అయ్యాడు. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. గురు చంద్ర కలిశారు, గురు గజకేసరి యోగం ఉంది, రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు, బుధుడు ఉచ్చంలో ఉన్నాడు. అంటే గ్రహాల పొజిషన్ చూసుకుంటే చాలా సూపర్గా ఉంది. అందువల్ల మంచి పేరు పొందే అవకాశాలు జాతకంలో ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ జాతకంలో చూసుకుంటే గురువు చంద్ర కలిశారు, అక్కడ రాహు రావడం వల్ల గురువు చంద్ర దోషము అంటారు. కొంచెం జ్ఞానం తగ్గిపోవడము, చదువుపరంగా కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం చదువుపరంగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి. ఆ డిస్టర్బెన్స్ రాకుండా మంచిగా లైఫ్లో చదువులు ముందుకు వచ్చేదానికి, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్ పొందేదానికి, ఎందుకంటే జాతకంలో గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది, మంచి సివిల్స్లో వెళ్ళచ్చు, మంచి ఐపీఎస్ ఆఫీసర్గా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, 4 క్యారెట్. దాంతోపాటు నీలం, బ్లూ సఫైర్, 4 క్యారెట్. ఈ రెండు రత్నాలు కలిపి పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇక్కడ చిన్న ఉదాహరణ అండి, కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి మీరు టెస్టింగ్ చేసే వరకు మీ మైండ్ ఎక్కడో పోతుంది, ఎందుకు వచ్చిందేమో, ఎందుకు ఇలా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. అక్కడ సైన్స్ ఏం చెప్తుంది, ఒకసారి మీరు స్కానింగ్ తీసుకుంటే దాని రిజల్ట్ తెలిసిపోతుంది, ఎందుకు సమస్య వచ్చిందని చెప్పి. ఒక్కసారి స్కానింగ్ చూసుకున్న వెంటనే గ్యాసెస్ వల్ల వచ్చిందా, లేదా అల్సర్ ఉందా, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, ఇలాంటి సమస్య తెలిసిపోతే మందు ఇస్తారు. ఆ మందు వేసుకున్న వెంటనే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. అంటే ఆ కడుపు నొప్పి తగ్గిపోతుంది. యాజ్ ఎ సేమ్ మేనర్ మన జీవితం ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండిపోతుంది, నేను ఏం చేయాలి, అవన్నీ చాలా కన్ఫ్యూజన్, చాలా భయంగా ఉంటుంది. ఒక ఎందుకంటే మీ గ్రహాలే తెలియచేస్తే మీకు ఏది మంచిది, మీరు ఏం చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడో మాట చెప్తూనే ఉంటాను, ప్రపంచంలో ఇదివరకు మనిషి గురించి తెలుసుకునేదానికి ఎలాంటి మషిన్ లేదండి. మనిషి ఇన్స్ట్రెంత్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, నెగేటివా, పాజిటివా, స్ట్రెంతా, వీక్నెస్, అవన్నీ తెలుసుకోవాలంటే ఈ విద్య ఒకటి చెప్పగలుగుతుంది. ఇది తప్ప ప్రపంచంలో ఏ మషిన్ కూడా చెప్పలేవు.
అంటే మనిషి ఇష్టం అవన్నీ ఎవరు చెప్పలేరు. అలాంటిది ఒక్కసారి జాతకం తెలుసుకుంటే ఈ గ్రహాలు తెలియచేస్తే మీకు ఏది బాగా కలిసి వస్తుంది అని చెప్పి దాని కోసం తెలుసుకొని ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. అదృష్టము ఒకటే చెప్పేస్తారు, లాస్ అవునా నా ఫేటు కలిసి వచ్చిన నా అదృష్టం బాగుంది అని చెప్పి. అదృష్టం అనే పదార్థాకి ఇందుకు చెప్పాను కదా ఈ నాలుగే ఉంటాయి, ప్రణాళిక, నిర్ణయము, మార్గము, సమయము. ఈ నాలుగు తెలియచేయడమే ఈ ఒకటే విద్య కాబట్టి ఇలా చేసుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, దుబాయ్లలో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పైన నంబర్స్ కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, ఆ రత్నకుమారి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ మేడం, మా వారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ 2nd January 67. 67, ఓకే. జనవరి 2nd 67. టైమ్, ఏ టైంలో పుట్టారు? ఈవినింగ్ 5. 5 కా, ఓకే. ఏ ప్లేస్? తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ మా వారికి కొంచెం ఏ ప్రొఫెషన్స్, ఏం చేసినా ఏమీ కలిసి రావట్లేదు సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి సార్. బాగున్నారా? బాగున్నా సార్. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను అమ్మా. మీ వారు ఇదివరకు సెటిల్మెంట్ లేదు లైఫ్ లో, చాలా కష్టంలో ఉన్నారమ్మా. అవును సార్, అవును సార్. మండ జన్మించారు, ఉత్తర నక్షత్రం, కన్యా రాశిలో. లగ్నం చూసుకుంటే మిత్ర లగ్నం వచ్చింది, కోపం ఎక్కువ, కొంచెం ఆవేశం, తొందరపాటు, డూకుడు స్వభావము, కష్టపడుతున్నా కానీ డెవలప్మెంట్ లేదు. చేసే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువ ఎదురవుతున్నాయి. ముందుకు రాలేకపోతున్నారు, డెవలప్ అవ్వలేకపోతున్నారు. ఈ 2011 నుంచి అయితే మొత్తం కాన్ఫిడెన్స్ కిందికి పోయింది, విల్ పవర్ కిందికి పోయింది. అంటే అలాంటి టెన్షన్, చాలా డిస్టర్బ్గా ఉంటారు, మెంటల్ ఇష్టెస్ ఎక్కువ, మానసిక ఒత్తిడి ఎక్కువ, ఆందోళన గురైపోయారు, అలాంటి భయం వచ్చేసింది జీవితంలో. కారణం ఏమిటంటే రవి వీక్ అయిపోయాడు. రవి గ్రహం అనేసరికి ఆత్మకారకుడు, రవి వీక్ అవుతే ఆత్మ మొత్తం వీక్ అయిపోతుంది. విల్ పవర్ తగ్గిపోవడము, కాన్ఫిడెన్స్ కిందికి పోవడము, విస్తృతం లేకపోవడము, డెవలప్మెంట్ ఆగిపోవడము, ధైర్యం కిందికి వెళ్ళిపోవడం, ఇవన్నీ సమస్యలు ఎదురవుతాయి. నెంబర్ 2nd వచ్చేసి ఆరోగ్యపరంగా సమస్య, బ్యాక్ బోన్ పెయిను, బాడీ పెయిన్స్, ఎమకులర్ జాయింట్స్ పెయిన్, ఇవన్నీ ఎక్కువ సతాయిస్తున్నాయి. నెంబర్ 2nd వచ్చేసి గురువు గ్రహం వీక్ ఉన్నాడు, వక్రీగా ఉన్నాడు, గురువు తన శక్తి కోల్పోయాడు. గురు గ్రహానికి ధనుకారక, డబ్బిచ్చేవాడు. ఈ గురుగ్రహం వీక్ అవడం వల్ల ఫైనాన్షియలీ గ్రోత్ లేదు, అప్పులు పాలైపోవడము, నష్టాలు ఎక్కువ చూడడము, డిస్టర్బెన్స్ ఎక్కువ ముంద పడిపోవడం, ఇవన్నీ కష్టాలు ఎదురవుతున్నాయి. దీనికి బయటికి రావాలి, ఆరోగ్యం బాగుండాలి, కాన్ఫిడెన్స్ ముందుకు రావాలంటే మీ వారు చేయాల్సిన పని తెలుగులో కనకపుష్యరాగం, యెల్లో సఫర్, 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు, 4 క్యారెట్, ఈ 2 రత్నం కలిపి పెడితే దీనివల్ల వచ్చే లాభాలు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, విస్తృతం వస్తుంది, స్టేబిలిటీ జీవితంలో ఉంటుంది, దాంతోపాటు ప్రాస్పెరిటీ, ఫైనాన్షియలీ గ్రోత్ అంటారు. అంటే చేసే పనిలో ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 రత్నాలు పెట్టించిన లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే సార్, ఇప్పుడు చాలామంది ఏంటంటే దిష్టి అంటారు కదా, సో నిజంగా దిష్టి వర్కౌట్ అవుతుందా, నిజంగా దిష్టి తగులుతుందా? 100% దృష్టి ఉందండి. ఏదో చెప్తారు కదా, మశానంకి వెళ్తే చనిపోయిన శంఖలు 70% బికాస్ ఆఫ్ బ్యాడ్ ఈవిల్స్, అంటే దృష్టి వల్ల చనిపోయారు, దృష్టి వల్ల రాయి కూడా పగులిపోతుంది. ఎంతోమంది వస్తారండి, మా సోఫా సెట్ తెచ్చాము, మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి చూశారు ఇరుగుపోయింది, మా వాళ్ళు టీవీ తెచ్చారు, ఇంటి పక్కన వాళ్ళు వచ్చి చూశారు టీవీ పగిలిపోయింది, ఇలాంటి చాలా బాధపడతారు. అంటే దృష్టి అనే వర్డ్ పదార్థం ఉంది మన జీవితంలో. కష్టాలు చేయడానికి ముఖ్యమైన కారణం అది కూడా ఉంది. ఎందుకంటే మనిషి కష్టాలు రావాలంటే గ్రహాల వల్ల ఉంటుంది 1, 2nd వచ్చి దృష్టి వల్ల ఉంటుంది, అసూయ, జనాలు అసూయ ఉంటుంది కదా, వాళ్ళు బాగున్నారు మంట, ఆ మంట చేసిన వాళ్ళకి లైఫ్ నరకమే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ప్రస్తుతానికి ఎవరిపైనా అయితే అసూయ చేస్తారు వాళ్ళు కూడా సఫర్ అవుతారు, అసూయ వల్ల, చేతపడి వల్ల, ఇవన్నీ కష్టాలు ఉన్నాయండి. ఇవన్నీ ఎప్పుడంటే ఒకవేళ మీ గ్రహాలు వీక్ ఉంటేనే ఇవన్నీ అటాక్ అవుతాయి. అంటే బౌండరీ వీక్ ఉంటే, మనిషి బాడీ వీక్ అయిపోతే ఎక్కడ ఏదైనా కొంచెం వైరల్ ఫీవర్ వస్తే అటాక్ అయిపోతుంది. అంటే బాడీ వీక్ ఉంటే, అదేవిధంగా బౌండరీ వీక్ ఉంటే ప్రతి ఒక్క లోపలికి వచ్చేస్తారు. బౌండరీ స్ట్రాంగ్ ఉండాలి. మన జీవితంలో గ్రహాలు వీక్ ఉంటే దృష్టి ఎప్పుడు, ఒకవేళ చంద్రగ్రహం వీక్ అయిపోతే అప్పుడు తొందరగా అటాక్ చేస్తుంది. అంటే హ్యాపీగా అనుకోకుండా ట్రబుల్స్, డిస్టర్బెన్స్. ఎంతోమంది వస్తారండి మంచి ఎడ్యుకేటెడ్ హయ్యర్ పొజిషన్లో ఉండేవాళ్ళు, దృష్టి వల్ల వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు, చాలా బాధల్లో ఉంటారు, చాలా ఏడుపులో ఉంటారు వాళ్ళు, చాలా కష్టంలో ఉంటారు.
దృష్టిలో ఇవన్నీ జరుగుతుందని చెప్పి. కానీ ఇలాంటి దృష్టి నుంచి కూడా బయటపడేదానికి రత్నాల ద్వారా బలం పెంచుకోవచ్చు. ఇది ఓన్లీ సైంటిఫికలే అండి, ఇందే చెప్పాను కదా, ఏదో కలిసి వచ్చేసింది అదృష్టం అని కాదు, సడన్ గా బండి సీజ్ అయిపోయింది సడన్ అని కాదు, ఎప్పటి నుంచి సమస్య ఎప్పుడు కనపడింది. సో ఆ విధంగా మన జీవితంలో కూడాను ఏదైనా సమస్య రావాలంటే సడన్ గా రావు, కొంచెం కొంచెం అంతా అది నిండిపోయి అప్పుడు మాకు కనపడదే. కాబట్టి ఒకసారి తెలుసుకుని దానికి బలం పెంచుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, దుబాయ్లలో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.